హలో ఎవ్రీవన్, ఈరోజు మన వీడియోలో నేను వెజిటేబుల్ సలాడ్ చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది, ఎవ్రీడే వెజిటేబుల్స్ తీసుకోవచ్చు, అలాంటి వెజిటేబుల్ సలాడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను దీంట్లో అయితే బ్రొకోలీ అండ్ స్వీట్ పొటాటో యూస్ చేస్తున్నాను, బట్ క్యారెట్స్, పొటాటో, బీన్స్, క్యాప్సికమ్, అలా ఏ వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అన్నిటికీ ప్రాసెస్ అయితే సేమ్. ప్రజెంట్ నేను బ్రొకోలీ స్వీట్ పొటాటోతో చూపిస్తున్నాను. ఈ బ్రొకోలీ నేను ఇలా క్యాలీఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ బ్రొకోలీ. ఇది దొరకని ఏరియాస్లో ఏ వెజిటేబుల్ అయినా ఇలా కొంచెం బిగ్ పీస్గా కట్ చేసుకోవాలి. మరి స్మాల్ స్మాల్ పీసెస్ కట్ చేసుకుంటే ఫ్రై అయిపోయినట్టుగా ఉంటుంది, కుక్ అయినట్టుగా ఉండదు. సో కొంచెం బిగ్ పీసెస్ కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకొని దాంట్లో యాడ్ చేసుకోవాల్సింది ఆరిగానో, గార్లిక్ పౌడర్, సాల్ట్ అండ్ సమ్ పెప్పర్, క్రష్డ్ పెప్పర్ యూస్ చేసుకోవాలి. ఇవి సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది, ఆరిగానో అండ్ గార్లిక్ పౌడర్. గార్లిక్ పౌడర్ మీన్స్ వెల్లుల్లి పౌడర్, అది అవైలబుల్గా ఉంటుంది. అండ్ వెజిటేబుల్స్ తినడం అనేది ఓన్లీ వెయిట్ లాస్కే కాదండి, చాలా యూస్ఫుల్. ఏంటి అంటే న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా చాలా పెరుగుతాయి. ఈ బ్రొకోలీలో అయితే ఎస్పెషల్లీ కాల్షియం అండ్ ఫైబర్ లోడెడ్ ఫుడ్. ఇది కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది వెజిటేబుల్స్ తినడం అనేది. ఫైబర్ అనేది న్యాచురల్గా మనం తీసుకునే ఫుడ్స్లో వెయిట్లో ఉంటుందండి, రైస్ ఎక్కువగా తీసుకుంటే ఉండదు, లేదా చపాతి ఇలాంటి వాటిలో ఉండదు, ఓన్లీ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్లోనే ఉంటుంది. సో దాంట్లో కూడా వెజిటేబుల్స్లో చాలా బాగా ఉంటుంది. దీంట్లో న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా కాల్షియం కానీ ఐరన్ కానీ అలాంటివన్నీ చాలా ఉంటాయి. విటమిన్స్, ఏ విటమిన్, క్యారెట్లో వస్తే ఏ విటమిన్ ఉంటుందో, అలా ప్రతి విటమిన్స్ రావాలి అని అంటే వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి. సో ఇది స్నాక్స్గా అయినా తీసుకోవచ్చు, డిన్నర్గా అయినా తీసుకోవచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు. పెద్దగా టైం కూడా పట్టదు, జస్ట్ 10 మినిట్సే పడుతుంది. ప్రిపరేషన్కి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను గార్లిక్ పౌడర్, ఆరిగానో స్మాల్ 1 టేబుల్ స్పూన్ మాత్రమే యాడ్ చేశాను. ఇప్పుడు క్రష్డ్ పెప్పర్, ఇది కొంచెం స్పైస్ని బట్టి, స్పైస్ కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు, లేదా లేదు అనుకుంటే 1 టీ స్పూన్ సరిపోతుంది. క్రష్డ్ పెప్పర్ అండ్ సాల్ట్ కూడా. అండ్ ఇంకా బెస్ట్ వే మీ డైట్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే సాల్ట్ యాడ్ చేసుకోకండి. ఏం కాదు, ఈ ఫ్లేవర్స్ వల్ల చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. సాల్ట్ యాడ్ చేయకపోయినా ఏమీ డిఫరెన్స్ తెలియదు, సాల్ట్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇవన్నీ వేసి మిక్స్ చేసేసి ఆయిల్ ఎంత లిటిల్ బిట్, జస్ట్ 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసి, ఇవి ఏం లేదు, ఆ హెర్బ్స్ అవన్నీ కూడా ఆ వెజిటేబుల్స్కి కొంచెం స్టిక్ అవ్వడం కోసం మాత్రమే ఆయిల్. మీరు అవాయిడ్ చేసి కూడా ఒకసారి ట్రై చేయొచ్చు, ఏం డిఫరెన్స్ లేదు. నేను ట్రై చేశాను, యాడ్ చేసి మిక్స్ చేసేసుకొని పెట్టేసుకోవడం. ఏ వెజిటేబుల్స్ అయినా ఇప్పుడు నేను చెప్పిన వెజిటేబుల్స్ అన్నీ దీంట్లో యాడ్ చేసుకోవచ్చు, అన్నిటికీ ఇదే ప్రాసెస్ యూస్ చేసుకోవచ్చు. అదర్ దాన్ స్వీట్ పొటాటో అంటే చిలకడ దుంప మన దగ్గర దొరుకుతుందిగా, అదొక న్యాచురల్ స్వీట్ టేస్ట్లో ఉంటుంది. సో ఇవన్నీ యాడ్ చేసి, సాల్ట్ యాడ్ చేసి దాని ఫ్లేవర్ని పోగొట్టడం కన్నా అదొకటి కొంచెం సపరేట్గా పెట్టుకుంటే బాగుంటుంది. ఫస్ట్ 10 మినిట్స్ 180 డిగ్రీస్ టెంపరేచర్లో ఓవెన్ ప్రీహీట్ చేస్తున్నాను. ప్రీహీట్ చేసిన తర్వాత ఇది పెట్టాక 25 మినిట్స్ కుక్ అవుతుంది. 25 మినిట్స్కి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మోర్ దాన్ దట్ అయితే మనకి ఫ్రై అయిపోయినట్టు అవుతాయి పీసెస్ అన్నీ, కుక్ అయినట్టుగా అవ్వవు. ఫ్రై అయిపోతే కొంచెం టేస్ట్ బాగుండదు, సో కుక్ అవ్వాలి. అండ్ న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా కొంచెం లాస్ అవుతుంది ఫ్రై అయితే, సో కుక్ అవ్వాలి వెజిటేబుల్ ఏదైనా. స్వీట్ పొటాటో కట్ చేసుకుంటున్నాను సపరేట్గా. ఇది కొంచెం థిక్గా కట్ చేసుకోవాలి, మరి సన్నగా కట్ చేస్తే చిప్స్ అయిపోయినట్టు ఫ్రైగా కరకరలాడుతూ అలా అవుతుంది. సో కొంచెం థిక్గా కట్ చేస్తే కుక్ అవుతుంది, ఆ స్వీట్నెస్ కూడా ఉంటుంది. అండ్ చక్కగా కుక్ అయిపోయిన తర్వాత ఆ పైన పీల్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది తొక్క. ఇప్పుడు ముందు ఏం పీల్ చేయాల్సిన అవసరం లేదు, వెంటనే వచ్చేసేస్తుంది తినేసేటప్పుడు, చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇలా ఓవెన్ లేని వాళ్ళు ప్రాసెస్ ఏంటి అంటే, ఒక మందంగా ఉన్న పాన్ తీసుకొని దానికి లిడ్ సరిగ్గా ఉండాలి, అంటే బాగా గట్టిగా పట్టుకొని లిడ్లో ఫస్ట్ ఇవన్నీ వేసేసి ఇలానే మిక్స్ చేసి వేసేసి అవి మంచిగా ఆవిరికి కుక్ అవనివ్వాలి. ఫస్ట్ స్లో ఫ్లేమ్లో పెట్టి కుక్ అవనివ్వండి. అది కుక్ అయిపోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసేసి కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటిని కొంచెం సాల్ట్ చేయండి. వితౌట్ ఆయిల్ ఏం యాడ్ చేయొద్దు, దీంట్లో యాడ్ చేసిన ఆయిలే సరిపోతుంది. అవి సాల్ట్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓవెన్ ఉన్న వాళ్ళు ఇది సేమ్ ప్రాసెస్ ఫాలో అయిపోవచ్చు. ఇలా ట్రేలో బట్టర్ పేపర్ వేసి పెట్టాను, బట్టర్ పేపర్ వేయాల్సిన అవసరం లేదు, స్టిక్కీగా ఉంటుంది అని చెప్పేసి నేను వేసుకున్నాను. 25 మినిట్స్ మాత్రం కుక్ అయితే సరిపోతుంది, అన్ని వెజిటేబుల్స్ కుక్ అయిపోతాయి. ఒకటి కుక్ అయ్యి ఒకటి కుక్ అవ్వకుండా అలా ఏముంది, అన్నీ ఈవెన్గా కుక్ అయిపోతాయి 25 మినిట్స్కి, చాలా బాగుంటుంది. అండ్ దీనికి డిప్పింగ్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, అది కూడా చూపిస్తాను. అండ్ ఇది
చిన్న పిల్లలకి కూడా ఇవ్వచ్చు. వెజిటేబుల్స్ అంటే వెయిట్ లాస్ కదా, చిన్నపిల్లలకి ఎందుకు? ఓ, ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ వెయిట్ లాస్, ఇట్స్ ఎ న్యూట్రిషనల్ వాల్యూ. సో పిల్లలు చాలామంది ఫుడ్ సరిగా తినో లేకపోతే మంచి ఫుడ్ తినుకో, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి కదా, అలాంటి పిల్లలకి చాలా యూజ్ అవుతుంది ఫైబర్ అనేది. అండ్ దీనికి డిప్పింగ్ ప్రిపరేషన్ చాలా సింపుల్ అండి. యోగర్ట్ తీసుకున్నాను, ఇది న్యాచురల్ అంటే మన ఇంట్లో తోడు పెట్టుకునే పెరుగు లాంటిది, ఇక్కడ మాకు అలా న్యాచురల్ యోగర్ట్లా దొరుకుతుంది. దాంట్లో ఇది చాట్ మసాలా, 1 టీ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసుకొని కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్, మీరు కావాలి అనుకుంటే దాన్ని కూడా అవాయిడ్ చేసుకోవచ్చు. అంటే సాల్ట్ ఆయిల్ లెస్ డైట్ ఫాలో అవ్వాలి అనుకుంటే ఇదే ప్రాసెస్లో మీరు ఆయిల్ సాల్ట్ ఒకటి అవాయిడ్ చేసుకోండి సరిపోతుంది. లేదు సాల్ట్ ఆయిల్ యాడ్ చేసుకున్నా పర్లేదు అని అనుకునే వాళ్ళు యాడ్ చేసేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఆ యోగర్ట్ని కరెక్ట్గా అంటే సాల్ట్ మీ టేస్ట్ ప్రకారం యాడ్ చేసుకోండి, చక్కగా మిక్స్ చేసేసుకుంటే అంతే మీ సింపుల్ డిప్పింగ్ రెడీ అయిపోతుంది. ఇది ఎంత టేస్టీగా ఉంటుందో, కొంచెం చాట్ మసాలా వల్ల ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఆ కుక్ అయిపోయిన వెజిటేబుల్స్ని దీంట్లో డిప్ చేసుకొని తింటే చాలా యమ్మి ఉంటుంది. ఇది ప్రిపేర్ చేయడానికి ఎంత టైం పట్టిందండి, ఓవెన్ ప్రీ హీట్ అయిపోయేంత టైం కూడా పట్టలేదు. బట్ చాలా హెల్దీ డిన్నర్ ఆర్ స్నాక్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఏ టైంలోనైనా ఇది తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. ఇది ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు కానీ ఆఫ్టర్ డెలివరీ కానీ కాల్షియం ప్రాబ్లమ్స్ చాలామందికి ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు కూడా తీసుకోవచ్చు. వెరీ హెల్దీ. ఇన్స్టెడ్ ఆఫ్ 25 మినిట్స్కి ఇవి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. ఇంకా కుక్ అయిపోయిన వెజిటేబుల్స్ డిప్పింగ్తో సర్వ్ చేసేసుకోవడమే, హాట్ హాట్గా చాలా హెల్తీగా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.